సార్ చెప్పండి సార్, కైకాల సత్యనారాయణ గారి పట్ల ఏ విధంగా స్పందిస్తారు? కైకాల సత్యనారాయణ గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఒక వైవిధ్యమైనటువంటి మనిషి, అజాత శత్రువు. ఆయన నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సేవా తత్పరతతో ఆ గ్రామ వారి సొంత గ్రామం కౌతవరంలో కూడా సొంత డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏది ఏమైనా ఆయన అన్నగారితో కూడా చాలా అనుబంధంగా ఉండేవారు. వారు వారి లేని లోటు చాలా బాధ కలుగుతుంది కనుక వారి ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ స్థితిని ఎదుర్కొనే మనోస్థైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ పార్టీలో కూడా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి గెలుపొందడం జరిగింది, మచిలీపట్నం ఎంపీగా. ఏం చెప్తారు, మీ పార్టీకి కూడా ఆయన సర్వీస్ చేశాడు? అవును, వారు చెప్పేవారు అన్నగారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా వారిద్దరు సంప్రదించారు ఆయనతో అని చెప్పారు. బ్రదర్ నేను వెళ్తున్నాను, మీరందరూ ఇబ్బంది పడవద్దు, ఉండండి, నేను ముందుకెళ్తానని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సత్యనారాయణ గారు కూడా వారికి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆ తర్వాత మచిలీపట్నంలో ఒక అభ్యర్థి కావాల్సి వచ్చినప్పుడు కైకాల సత్యనారాయణ గారు అయితే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వారికి అవకాశం కల్పించడం జరిగింది. వారి పదవీకాలం ఉన్నంతకాలం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందజేశారు. థ్యాంక్ యూ.